హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాదవ్ వాసవి. అండ్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి డే ట్రీస్ అన్నమాట. మనకైతే టూ సైడ్స్ డే ట్రీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ప్రతి ప్లేస్లో అలాగే ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చేసామని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, మనమైతే చైనా మార్కెట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే సేల్ ఉంటుందంట అండ్ చాలా బాగుంటుందంట. అయితే మనం ఇంకా లేట్ ఏంటి ఎంటర్ అయిపోదాము. ఆయన చూస్తున్నారు కదా ఎంట్రెన్స్లో, వీళ్ళైతే చైనా భాషలో ఏమో రాశారు, కానీ నేనైతే వెల్కమ్ వెల్కమ్ అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడైతే 10 ఎంట్రెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఎంట్రెన్స్ మనం ఎంటర్ అయ్యేది. అన్నారు కదా మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. అండ్ నేను చూసినంత వరకు అయితే ఈ మాల్ మొత్తంలో ఎక్కువగా బుర్కాస్ అయితే చాలా వరకు ఉన్నాయి. అండ్ బుర్కాస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి నేనైతే జిమ్ ఐటమ్స్ చూశాను. చాలా వరకు ఇక్కడ జిమ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉమానీస్ ఎలా రెడీ అవుతారో కూడా, చిన్న పాప నుంచి పెద్ద వరకు కూడా చాలా వరకు అందరూ బుర్కాసే వేసుకుంటారు. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి నేనైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా వరకు చూశాను. అండ్ ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఏరియా వచ్చేసి. ఇక్కడైతే ఆర్టిఫిషియల్ ట్రీస్ కూడా. అండ్ నేను ఇక్కడికి వచ్చేసాక ఈ ప్లేస్లో ఒక కీ చైన్ చూశాను. ఆ కీ చైన్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా కొనుక్కున్నాను అన్నమాట. అయితే నేనేం చేస్తున్నానంటే, నాకు చాలా వరకు కంపారిజన్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. అయితే నేను ఆల్రెడీ కొనుక్కుంది దీనికి కాస్ట్ ఎంత ఉంది అని చెప్పి డిఫరెన్స్ చూశాను. అండ్ ఇది వచ్చేసి నాకైతే 50 రూపీస్ డిఫరెన్స్ చూపించింది. అండ్ మన హైదరాబాద్లోనే దీని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ వాళ్ళు వేసుకునేటట్టు అండ్ మనం వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వేసుకునేలాగా. అండ్ ఇక్కడైతే స్కార్ఫ్ అంటే బుర్కాస్ వీళ్ళు ఎలా వేసుకున్నారో కూడా బొమ్మకి వేసి చూపించారు. అండ్ ఇంకా ముందుకెళ్తే నాకైతే ఇక్కడ చాలా వరకు బుర్కాస్ అండ్ డ్రెస్సెసే చాలా వరకు ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్లో చూస్తున్నారు కదా ఉమానీస్ వాళ్ళ మ్యారేజ్ టైంలో ఎలా వేసుకుంటారో కూడా ఇక్కడ డెకరేట్ చేసి చూపించారు ఆ బొమ్మకి. అండ్ ఈ ప్లేస్లో చాలా వరకు డ్రెస్సెస్ అయితే చెమ్కి చెమ్కిసే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనమైతే నెక్స్ట్ పై ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఫర్నిచరే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా ఫర్నిచర్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా వరకు నాకు ఈ ఫర్నిచర్ చూస్తే మన ఇండియాలో ఉన్న ఐకియా అయితే గుర్తుకొచ్చాయి. అంటే నేనైతే అక్కడ ఐకియాకి వెళ్ళాను, అందుకే నాకు ఇవన్నీ చూస్తుంటే ఐకియా ఫీలింగ్ లాగా వచ్చింది. అండ్ ఈ ప్లేస్లో చూస్తున్నారు కదా నేనైతే ఇదంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలా పెట్టారేమో ఈ ఫ్లోర్లో అనుకున్నాను, కానీ కాదంట, ఇది కూడా సేల్ చేయడానికి పెట్టారు. అండ్ ఈ ప్లేస్కి వచ్చాక నేనైతే ఇక్కడ ఫౌంటైన్స్ పెడితే ఇంకా ఆన్ చేయట్లేదేంటి అని అనుకున్నాను, కానీ కాదంట ఇవి కూడా సేల్ చేస్తారంట. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి హట్ లాగా ఉంది, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే దాని దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా అదైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే వీళ్ళు మనం ఇంట్లోకి ఎంటర్ అయిపోయేటప్పుడు ఈ మధ్యలో చాలామంది డెకరేట్ చేసుకుంటున్నారు కదా ఇలాంటి ఫౌంటైన్ లాంటిది చిన్నగా, అలాంటివి ఇక్కడైతే చాలా వరకు ఉన్నాయి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి కూడా. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌంటైన్స్ టైప్ లాగా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా చాలా ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూస్తున్నారు కదా మెయిన్గా ఈ మధ్యలో చాలా వరకు అవుట్ సైడ్ లాన్లో పెట్టుకునే బెంచ్ ఐటమ్స్. అండ్ ఇవైతే 2 కనెక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి ఉయ్యాల ఉంది అండ్ ఇటు సైడ్ అయితే బెంచ్ లా కూడా ఉంది. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ బెంచ్ అయితే చాలా బాగుంది. లైక్ పెద్ద పెద్ద హోటల్స్లో ఈ మధ్యన ఇలాగే డెకరేట్ చేస్తున్నారు కదా, అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసాక నాకైతే ఇక్కడ చాలా వరకు ఫౌంటైన్సే కనిపించాయి. అండ్ చూస్తున్నారు కదా ఇవైతే చాలా పెద్దగా అండ్ చాలా బాగున్నాయి.
ఎక్కువగా ఇలాంటివి హోటల్స్లో యూస్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇదైతే చాలా పెద్దది అండ్ చాలా బాగుంది కూడా. అండ్ అది కాకుండా నేను పక్కన ఇంకోటి ఉంది, అదైతే చాలా బాగా నచ్చింది. నేను అలా ఉండి చాలా బాగున్నాను అనమాట. అండ్ దీనికి వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఆ ఫ్రిడ్జ్ వల్ల వాటర్ అనేది రీసైకిల్ అయ్యి చాలా క్లియర్ అయిపోతున్నాయి. వాటర్ అనేవి చూస్తున్నారు కదా కింద ఉంది ఆ వీల్. అండ్ చూస్తున్నారు కదా ఈ మాల్లో కూడా ఫుడ్ కోర్ట్ అనేది చాలా పెద్దగా ఉంది. నార్మల్ టైంలో అయితే ఈ ఫుడ్ కోర్ట్లో చాలా వరకు జనాలు ఉంటారు. అండ్ ఇప్పుడైతే రంజాన్ సీజన్ కాబట్టి ఇక్కడైతే ఫుడ్ కోర్ట్లో ఎవ్వరు లేరు. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ టైం కాబట్టి ఇంకా ఎవ్వరు లేరన్నమాట. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ నుంచి ముందుకెళ్తే నేనైతే ఇక్కడ వాష్రూమ్ ట్యాప్స్ ఉంటాయి కదా, లైక్ మనం ఇంట్లో ఈ మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్గా సెటప్ చేసుకునేవి అలాంటి ట్యాప్స్ చూశాను. అండ్ మెయిన్గా అయితే చాలా వరకు హోటల్స్లో చూస్తాము ఇలాంటి ట్యాప్స్ అనేవి. చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవైతే ఇన్ని టైప్స్ ఆఫ్ ట్యాప్స్ కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టబ్స్ కూడా సేల్ చేస్తారంట. చూస్తున్నారు కదా ఇవే అన్నమాట టబ్స్. అండ్ ఇవి వచ్చేసి మనం ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చి సెటప్ చేసి వెళ్ళిపోతారంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా ఎక్కువగా స్పెండ్ చేసిన ప్లేస్ అంటే ఇదే అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి శాండ్ లోన్స్ అని అంటారు కదా, ఇంట్లో పెద్ద పెద్దగా లైట్స్ని మనం ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ చేస్తాము, లైక్ సీలింగ్కి పెట్టుకోవడానికి. అండ్ ఇది చూస్తున్నారు కదా నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. నేనైతే ఇంతవరకు ఇలాంటిది అయితే అస్సలు చూడలేదు. అండ్ మెయిన్గా నాకైతే ఈ శాండ్లోన్స్ చూస్తుంటే ఏం గుర్తుకొచ్చాయంటే పెద్ద పెద్ద హోటల్స్లో, లైక్ ఈ మధ్యలో ఇంట్లలో కూడా పెట్టుకుంటున్నారు కదా, అవే గుర్తుకొచ్చాయన్నమాట. అండ్ చూస్తున్నారు కదా ఇన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ నాకైతే లైట్స్ అంటే చాలా ఇష్టము, ఎందుకో తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం అన్నమాట. అందుకే నేనైతే ఈ ప్లేస్లో అయితే చాలా వరకు ఎక్కువసేపు స్పెండ్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడైతే చాలా పెద్దది కూడా ఒకటి చూశాను, అది మీకు చూపిస్తాను చివరిలో. అండ్ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఎంతెంతగా ఉన్నాయో, అండ్ చిన్నదా నుంచి పెద్ద పెద్ద వాటి కూడా ఉన్నాయన్నమాట. ఈ లైట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడైతే నాకు ఒక శాండ్లోన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అదేదే కాదు అదైతే ఇదే అండి, చిన్న చిన్న బాల్స్ లాగా ఉండి చాలా బాగుంది. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న శాండ్లోన్స్ కూడా ఉన్నాయి, అవి ఇవే అన్నమాట. మనం ఇంట్లో లైట్స్కి నైట్ టైం పెట్టుకునే లైట్స్కి అలాంటివి ఉంటే చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పాను కదా చివరిలో చూపిస్తానని పెద్దది, అది ఇదే అన్నమాట. నార్మల్గా ఫోన్లో చూస్తే చిన్నగా కనిపిస్తుంది కానీ నార్మల్గా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఉమ్మని స్టైల్ అని. అండ్ మీ అందరికీ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ అనేది షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్కి వచ్చి విజిట్ చేస్తారు. అండ్ మీ అందరికీ నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ కంపల్సరీగా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.